वेलकम टू रौनक एम्ब्रॉयडरी। रौनक एम्ब्रॉयडरी डिजाइन सॉफ्टवेयर ट्रेनिंग ट्यूटोरियल की मी अंदर की स्वागत। नेनु ई ट्रेनिंग ट्यूटोरियल पार्ट वन पार्ट टू नेनु डिवाइड चेयकुंडा डायरेक्ट गा ट्रेनिंग ट्यूटोरियल की स्वागत एंदुकु चेप्पानंटे नेनु इंतवरकी इच्चिंदि ट्यूटोरियल वीडियो नेनु मीकु अप्लोड चेशानु कदा। नाकु चाला मंदि कॉल चेशारु अंटे वीडियो बागुन्नायि బాగా క్లారిటీగా అర్థమవుతుంది అని చెప్పి చెప్పారు. కానీ బెంగళూరు నుంచి ఒక మేడం నాకు ఫోన్ చేసి చెప్పారు, సార్ మీ వీడియో బాగుంది కాకపోతే అదే మీరు ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నారు కదా నాకు ఆప్షన్ కనిపించడం లేదు, అందుకోసం మాకు కొద్దిగా క్లారిటీ రావట్లేదు. మిగతా అంతా మీరు చెప్పింది పద్ధతి కానీ మీరు చెప్పింది ట్యూటోరియల్ కానీ చాలా బాగుంది. నాకు స్పెషల్గా ట్రైనింగ్ ఇవ్వమని అడిగారు, సో నాకు టైమింగ్ అంతా లేదు ఆ మేడంకి ట్రైనింగ్ ఇవ్వడానికి. అందుకని మేడం కోసం మీ అందరి కోసం నేను ఒక్కొక్క ఆప్షన్ని నేను జూమ్ చేసి నేను ఇవాళ మీకు చూపిస్తాను. సో అలాగ కూడా నేను ఇవాళ ఇంకా ఒక లోగో డిజైన్ కూడా పంచింగ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ నేను ఒక్కొక్క టూల్కి సంబంధించి యూజెస్ చెప్తాను, తర్వాత నేను ఆ లోగో కూడా పంచింగ్ చేసి చూపిస్తాను. సో మీరు చూడండి, మీకు ఏదైనా డౌట్ ఉంటే నా కామెంట్లో కామెంట్ చేయండి, అది కూడా నేను చేంజ్ చేసి మీకు చూపిస్తాను. ఓకే రండి, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మందే ఏదైనా డిజైను ఫైలు, ఇప్పుడు ఫైలు ఉన్నాయి కదండి, ఇప్పుడు నేను మీకు జూమ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు చూడండి ఫైలు ఉన్నాయి, ఫైలు ఈ ఫైల్కి ఉపయోగం దేనికి చేస్తారు, ఫైల్ ఉపయోగం ఏంటి చేస్తారు నేను దానికి చెప్తాను. ఇప్పుడు ఫైల్కి ఫైల్ ఉపయోగం ఏంటి ఉంటుంది, ఇప్పుడు ఫైల్ మీద క్లిక్ చేస్తే ఫైల్లో ఒకటి న్యూ ఉంటుంది, న్యూ ఫార్మ్ టెంప్లెట్ ఉంటుంది, ఓపెన్ ఉంటుంది, ఇలాంటి ఆప్షన్ చాలా ఉంటుంది. సో ఫైల్లో ఉన్న ఆప్షన్లో మనకి ఏదైనా డిజైన్ మన దగ్గర ఉన్నాయి ఆ డిజైన్ని మనం ఓపెన్ చేసి చూసుకోవాలంటే ఫైల్ మీద క్లిక్ చేయాలి, ఓపెన్ మీద క్లిక్ చేయాలి. మనకి ఏదో ఒక డిజైన్ ఉన్నాయి, నేను హిందూ గాడ్ అని టైప్ చేస్తున్నాను, హిందూ గాడ్ మీద డబుల్ క్లిక్ చేశాను ఫోల్డర్ మీద, నా డెస్క్టాప్లో ఉన్నది. డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, ఇది ఒక జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి ఫైల్ టైప్ ఉన్నాయి, ఇదిగోండి ఫైల్ టైప్లో నాకు ఈఎంబి అని ఉన్నాయి. సో ఈఎంబి ఉన్నాయి కాబట్టి నాకు ఇక్కడ ఉన్న డిజైన్ కనిపించడం లేదు. నేను దీని ఆప్షన్ని క్లిక్ చేసి డిఎస్టీ అని, తాజిమా డిఎస్టీ అని క్లిక్ చేస్తాను. క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి డిజైన్లు ఓపెన్ అయింది. నేను ఇప్పుడు ఇది ఒక డిజైన్ ఓపెన్ చేశాను, ఓపెన్ చేస్తే చూడండి ఈ డిజైన్ ఓపెన్ అయింది. సో ఈ డిజైన్ ఇలా చూస్తున్నారా, డిజైన్ ఓపెన్ అయింది. ఫైల్ క్లిక్ చేసి ఓపెన్ మీద క్లిక్ చేస్తే మనకి డిజైన్ ఓపెన్ అయింది. నేను ఈ డిజైన్ని క్లోజ్ చేసేస్తున్నాను. ఓకే, ఇంకా ఫైల్లో మీకు ఈ ఫైల్లో ఇంకొక ఆప్షన్ ఉన్నాయి. ఫైల్ మీద క్లిక్ చేస్తే ఒక డిజైన్ మీరు క్రియేట్ చేశారు, దానికి సేవ్ చేయాలంటే సేవ్ ఏజ్ అనే ఆప్షన్ ఉంటుంది. సేవ్ ఏజ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీరు ఈ డిజైన్ని సేవ్ చేసుకుంటారంటే డెస్క్టాప్లో కానీ కంప్యూటర్లో కానీ ఎక్కడైనా సేవ్ చేసుకోవాలంటే ఈ సేవ్ ఏజ్ ఆప్షన్ మీకు అవసరం పడుతుంది. సో నేను ఈ డిజైన్ని డెస్క్టాప్లో సేవ్ చేస్తాను అనుకోండి. సో డెస్క్టాప్లో సేవ్ చేస్తే ఇక్కడ తజీమా అంటే నార్మల్గా ఈఎంబి ఫైల్లో సేవ్ చేస్తే ఇక్కడ ఫైల్ నేమ్ ఉన్నాయి కదండి, ఇక్కడ చూడండి ఫైల్ నేమ్ ఉన్నాయి. ఇక్కడ నేను ఏదో ఒక పేరు, మనం డిజైన్ పేరు ఇక్కడ పెట్టాలి, ఇక్కడ డిజైను ఫార్మాట్ ఇక్కడ పెట్టాలి, ఇక్కడ ఈఎంబి ఫైల్ ఉన్నాయి, మనం మిషన్లో రన్ చేసుకుంటే డిఎస్టీ ఫార్మాట్లో పెట్టాలి, లేదు మనం సేవ్ చేసుకుని ఉంచుకోవాలంటే ఈఎంబి ఫార్మాట్లో మనం సేవ్ చేసుకోవాలి. ఓకే, ఈఎంబి ఫార్మాట్లో సేవ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు నేను ఈ డిజైన్ని డిఎస్టీ ఫార్మాట్లో సేవ్ చేస్తాను. సో ఫైల్ మీద క్లిక్ చేశాను, సేవ్ ఏజ్ మీద క్లిక్ చేశాను, ఇక్కడ పేరు ఒకటి నేను ఏదో ఒక పేరు పెట్టేశాను, పెట్టేసి ఇక్కడ తజీమా డిఎస్టీ అని ఉంటుంది, తజీమా డిఎస్టీ మీద క్లిక్ చేసి సేవ్ బటన్ నొక్కేస్తే డిజైన్ ఏమో తజీమా డిఎస్టీలో సేవ్ అవుతుంది. ఆ డిజైన్ని మీరు పెన్ డ్రైవ్లో పెట్టుకుని మిషన్లో రన్ చేసుకోవచ్చు. సో ఫైల్లో నేను ఈ రెండు ఆప్షన్ చెప్పాను, ఇందులో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, నేను ముందుకి మీకు డిజైన్ చేసినప్పటికీ నేను చెప్తాను. సో ఇంకొక ఆప్షన్ చూడండి, టూల్ బార్లో స్టార్టింగ్ పార్ట్లో ఇదే ఉంటుంది, దీనికి సెలెక్ట్ ఆబ్జెక్ట్ అంటారు ఈ టూల్ పేరు. ఈ టూల్లో మనం ఉపయోగం ఏం చేస్తాము, మనం డిజైన్ క్రియేట్ చేసిన తర్వాత ఈ డిజైన్ని సెలెక్ట్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేస్తే మనం డిజైన్
ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మౌస్ సింబల్ మనం డిజైన్ మీద పెడితే ఇక్కడ సెలెక్ట్ చేయడానికి ఇదే మనకి ఉపయోగం చేసుకుంటాం ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇదే రీషేప్ ఆబ్జెక్ట్ ఇక్కడ చూడండి నేను జూమ్ చేసి చూపిస్తున్నాను రీషేప్ ఆబ్జెక్ట్ అంటే ఈ టూల్ కి మనం యూస్ చేయటు ఉంటదంటే మనం ఏదైనా డిజైన్ చేసుకున్నాం అనుకోండి ఆ డిజైన్ ని మనం కరెక్షన్ చేసుకోవడానికి ఇదే అవసరం పడుతది డిజైన్ చేసిన తర్వాత స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ కూడా ఇందులోనే మనం ఈ ఆప్షన్ లని మనం పెట్టుకోవాలి ఓకే ఈ టూల్ రీషేప్ ఆబ్జెక్ట్ లో ఈ పని ఉంటది సపోజ్ నేను మీకు చేసి చూపిస్తాను దీని తర్వాత పార్ట్లో నేను చేసి చూపిస్తాను ఇందులో యూజెస్ ఎలా ఉంటది ఓకే దీని యూజెస్ రీషేప్ ఎలా యూజెస్ ఉంటది నేను చెప్పేస్తాను తర్వాత ఇదే డిజైనింగ్ చేయడం టూల్స్ ఈ టూల్స్ ని నేను జూమ్ చేసి చూపిస్తున్నాను ఇక్కడ చూడండి ఇదొక టూల్స్ ఇదొక టూల్స్ ఇదే ఆన్లైన్ టూల్స్ ఇదే వచ్చేసి ఇదొక టూల్స్ ఈ టూల్స్ ఈ టూల్స్ ఈ టూల్స్ కి ఎలా యూస్ చేసుకోవాలి అదే కూడా నేను ఇప్పుడు చెప్తున్నాను ఇప్పుడు ఫస్ట్ నేను ఈ టూల్ ని తీసుకుంటున్నాను ఈ టూల్ చూడండి ఈ టూల్ ని నేను ఫస్ట్ తీసుకుంటున్నాను ఈ టూల్ వల్ల మన ఉపయోగం ఏంటి ఉంటదే అదే కూడా నేను చెప్తాను ఇప్పుడు లైట్ గా చెప్తున్నాను అంటే ఇదో డిజైన్ క్రియేట్ చేసి చెప్పేస్తున్నాను ఇప్పుడు ఒక ఏదైనా ఒక డిజైన్ అనుకోండి ఉన్నాయి ఇదే మనం సింగిల్ క్లిక్ మీద వెళ్ళాలండి ఇప్పుడు సింగిల్ క్లిక్ మీద చూడండి ఒక డిజైన్ ఇలాగ ఒక డిజైన్ క్రియేట్ చేశాను ఇదే సింగిల్ క్లిక్ మీద మనం వెళ్ళాలి ఇలాగ యాంగిల్ ఇచ్చుకోవాలి ఇదే కూడా నేను చెప్పేస్తాను ఇదే సింగిల్ క్లిక్ మీద ఈ టూల్లో మనం డిజైన్ చేసుకోవాలి అదే ఇందులో ఇంకొక టూల్స్ కూడా ఉంటుంది ఈ కార్నర్లో క్లిక్ చేస్తే ఇంకొక టూల్స్ కూడా వస్తుంది ఇదే చూడండి సి టైప్ లో కాంప్లెక్స్ ఫిల్ అని ఒక టూల్స్ ఉన్నాయి కదండి ఆ టూల్స్ కి ఎలా ఉపయోగం ఉంటుందో నేను చెప్తాను ఒక నిమిషండి నేను చెప్పేస్తున్నాను ఇప్పుడు అనుకోండి నేను ఒక డిజైన్ మామూలుగా ఒక డిజైన్ క్రియేట్ చేశాను ఇదిగోండి ఒక డ్రాయింగ్ తీసుకున్నాను ఒక సర్కిల్ తీసుకున్నాను సి టూల్స్ అంటే మనం కట్ చేయడానికి ఉపయోగం చేస్తాం మన డిజైన్ సెంటర్ లేదైనా కట్ చేయడం లేదంటే అది ఒక అది నేను చూపిస్తున్నాను అక్కడ ఇప్పుడు ఇది సర్కిల్ని నేను ఫుల్ఫిల్ చేసేస్తున్నాను టటామి ఫిల్ చేశాను ఓకే చూడండి టటామి ఫిల్ అయింది నేను దీన్ని కట్ చేయడానికి ఇప్పుడు చూపించింది సి టూల్ కాంప్లెక్స్ ఫిల్ సి ఇప్పుడు చూడండి ఇది చూడండి ఈ సి టూల్ని నేను తీసుకుంటున్నాను కాంప్లెక్స్ ఫిల్ ఓకే ఇప్పుడు నేను మీకు ఈ సర్కిల్ ఉన్నాయి కదండి ఈ సర్కిల్ని నేను సెంటర్లో కట్ చేస్తాను ఇదే మనం ఈ సీ టూల్ని ఇలాగ ఒక రౌండ్ మనం తీసుకుంటాము ఒక డిజైన్ అనుకోండి ఇలా రౌండ్ తీసుకుంటున్నాము సెంటర్గా ఎంటర్ లొకేషను ఇక్కడ సెంటర్లో తీసుకున్నాను ఎంటర్ లొకేషను ఇలా చూడండి ఇది ఇదే కటింగ్ వచ్చింది సో మనం ఏదైనా కటింగ్ టైప్లో మనం స్టిచ్ కావాలంటే ఇలాగ ఈ టూల్ని మనం వాడుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి ఇంపోర్ట్ ఏ టూల్ ఇదే చాలా ఇంపార్టెంట్ చాలా డిజైన్కి ఇది వాడుకుంటాము అంటే ఇదే డబుల్ క్లిక్ మీద అవుతుంది కింద ఒక క్లిక్ పై ఒక క్లిక్ ఇలా చేసి రెండు క్లిక్లో మనం డిజైన్ చేసుకోవాలి ఇదే సో ఇదే ఎలా ఉపయోగం చేస్తారు ఇది చెప్తాను ఇదే క్లిక్ తీసుకుంటారు ఒకటి కిందనే ఒకటి పైన ఇలాగా మనం యూజ్ చేసుకోవాలి ఇంపోర్టే ఇంపోర్టే చాలా చోట్ల మనం యూజ్ చేస్తాము ఒక్కొక్క డిజైన్లో ఇంపోర్టే పనిచేయదు వేరే డిజైన్ వేరే టూల్స్ తీసుకోవాలి ఇందులో ఇంకొక టూల్స్ ఉన్నాయి కార్నర్లు క్లిక్ చేస్తే ఇంపోర్ట్ బి ఉన్నాయి ఇంపోర్ట్ బి కోసం నేను డిజైన్ తీసుకుని నేను మీకు చెప్తాను అది ఎలా యూజ్ చేసుకోవాలి ఇంకొకటి కూడా ఇంపోర్ట్ సి జూమ్ చేసి చూపిస్తున్నాను ఇప్పుడు చూడండి ఇంపోర్ట్ సి ఇంపోర్ట్ సికి ఎక్కడెక్కడ వాడతారు మనం లైనింగ్స్ ఒక డిజైన్ చేసిన తర్వాత దానికి బార్డర్స్ ఇప్పుడు ఇంపోర్ట్ సి తీసుకుంటున్నాను ఇది ఒక డిజైన్ అనుకోండి దీనికి మనం ఒక థిక్ బార్డర్ ఇవ్వాలంటే ఇంపోర్ట్ సి మనం యూజ్ చేస్తాము థిక్ టైప్లో బార్డర్ ఇవ్వాలంటే ఇంపోర్ట్ సి మనం యూజ్ చేస్తాం ఇప్పుడు చూడండి ఇలాంటి బార్డర్ ఇవ్వడానికి కానీ లేదంటే ఒక లెటర్ రాసుకోవాలి కూడా ఇందులో కూడా ఒక ఇప్పుడు ఇంపోర్ట్ సి తీసుకున్నాను ఒక ఏ అని ఒక లెటర్ కూడా అంటే ఇలాగ కూడా మనకి ఏదైనా అవసరం ఉంటే కూడా ఇందులో కూడా యూజ్ చేసుకోవచ్చు ఇంపోర్ట్ ఇలా అంటే సింగిల్ లైన్ వస్తుంది ఇప్పుడు చూడండి ఇలాగ ఇలా చేసి మనం ఒక ఈ టైప్లో యూజ్ చేసుకోవచ్చు అవుట్లైన్ టైప్లో యూజ్ చేసుకోవచ్చు ఇంపోర్ట్ ఏలో ఇదే చేసుకోవచ్చు ఓకే
ఇంపోర్ట్ అయిన తర్వాత రన్ లైన్ మీకు అందరికీ తెలిసి ఉంటుంది కానీ ఇప్పుడు కొద్దిగా నేను బేసిక్ చెప్పేస్తున్నాను రన్ లైన్ ఎలా ఉంటుంది నేను చెప్పేస్తున్నాను ఇప్పుడు చూడండి జూమ్ చేసి రన్ లైన్లో మీకు చాలా టైపులు ఉంటుంది ఇదే సింగిల్ రన్ను ఇదే ట్రిపుల్ రన్ను ఇదే మోటిఫ్ రన్ను ఇదే ఈ రన్ను గురించి నేను ముందు పాటలు చెప్తాను ఒక డిజైన్ చేసిన తర్వాత నేను మీకు ఎగ్జాంపుల్గా చెప్తాను అంటే చేసి నేను చెప్తాను ఇప్పుడు సింగిల్ రన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఒక రన్ లైన్ మనం బయట ఏదైనా చేయాలంటే ఇప్పుడు ఇదే సింగిల్ రన్ ఇలా వస్తుంది చూడండి అదే ట్రిపుల్ రన్ ఉంటే కొద్దిగా థిక్గా వస్తుంది మీరు చూడండి కొద్దిగా థిక్గా వస్తుంది అదే మోటిఫ్ రన్ అనుకోండి మోటిఫ్ రన్ తీసుకున్న తర్వాత మనం ఏదైనా మోటిఫ్ డిజైన్ సెట్ చేసామంటే ఆ మోటిఫ్ డిజైన్ ఇందులో మనం సెట్ చేసుకోవచ్చు వెరైటీ వెరైటీగా మోటిఫ్ ఉంటుంది సో ఇది ఒక సర్కిల్ టూల్ ఉన్నాయి సో సర్కిల్ టూల్లో మీరు ఏం చేయాలంటే నేను చెప్తాను ఒక నిమిషం సరే అండి నేను ఇప్పుడు ఆ సర్కిల్ టూల్ ఎలా యూస్ చేసుకోవాలంటే ఈ సర్కిల్ టూల్ ఉన్నాయి కదండి ఇప్పుడు జూమ్ చేసి చూపిస్తున్నాను ఇప్పుడు చూడండి సర్కిల్ టూల్ ఈ సర్కిల్ టూల్కి ఎలా ఏ యూజ్ ఉంటుంది ఇప్పుడు చూడండి సర్కిల్ టూల్ మీద క్లిక్ చేశాను ఇలాగ ఒక క్లిక్ చేసి మౌస్లో ఒక రౌండ్ టైప్ చేసి ఎంటర్ నొక్కేస్తే ఇప్పుడు చూడండి ఏదైనా సర్కిల్ కావాలంటే ఇలాగ సర్కిల్ టూల్లో అవసరం పడుతుంది ఇంకా వేరు వేరు టూల్ ఉన్నాయి కదా ఇవే ఇవంతా ఇంపార్టెంట్ టూల్ మీకు ప్రతి డిజైన్కి ఇవంతా యూజ్గా ఉంటుంది వేరే టూలు నేను నెక్స్ట్ పార్ట్లో నేను మీకు చెప్పేస్తాను వేరే టూల్కి ఉపయోగం ఎలా ఉంటుంది ఏంటి నేను అది చెప్పేస్తాను ఇప్పుడు ఇది బేసిక్గా చెప్పాను ఆ బెంగళూరు మేడంకి థ్యాంక్స్ చెప్తాను ఎందుకంటే ఆయన నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు ఇలా చేయండి అని చెప్పాను సో మీకు కూడా ఈ వీడియో ఉపయోగం పడుతుంది నాకు అనిపిస్తుంది సో ఎందుకంటే ఈ జూమ్ చేయడం ఇలాంటి ఉపయోగం పడుతుంది మీకు సో ఇదే కాకుండా నేను నెక్స్ట్ పార్ట్లో ఇప్పుడు మీకు లోగో డిజైన్ కూడా ఒకటే క్రియేట్ చేసి అన్ని టూల్కి ఎలా యూజ్ చేయాలి ఏది చేయాలి అది కూడా చెప్పేస్తాను సో మీకు మిషన్ కావాలంటే కూడా మీరు నాకు కాల్ చేసుకోవచ్చు నా దగ్గర మిషన్స్ ఆల్ టైప్ ఆఫ్ మిషన్స్ నా దగ్గర అవైలబుల్గా ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ ఈ పార్ట్ వరకు ఇంత చెప్తున్నాను నెక్స్ట్ పార్ట్లో నేను లోగో డిజైన్ తయారు చేసి నేను చెప్పేస్తాను ఓకే థ్యాంక్ యూ సో మచ్